ఎంవైఎఫ్ మదన్ మోహన్ యూత్ ఫోర్స్ పెట్టి మొత్తం మా పిల్లగాళ్ళు మదన్ మోహన్ యూత్ ఫోర్స్ వాళ్ళైతే మొత్తం ప్రాణాలకు దిగించేసి మొత్తం కరోనాలో మొత్తం టోటల్ హెల్ప్ చేసినాము, మొత్తం ఆక్సిజన్ పెట్టినాము, మెడిసిన్స్ పెట్టినాము, అంబులెన్స్ పెట్టినాము. తర్వాత ఎంవైఎఫ్ కింద 3 జాబ్ మిల్లలు కండక్ట్ చేసినాం. ఏం సార్ దాని ప్రధాన మదన్ మోహన్ యూత్ ఫోర్స్ ప్రధాన లక్ష్యం ఏం సార్? ప్రధానం అంటే ఒకప్పుడు చంద్రబోస్ బోస్ ఉండే మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు సుభాష్ చంద్రబోస్ ఆయన ఒక ఫోర్స్ తయారు చేసిన బోస్ ఫోర్స్ అని, ఆ ఆదర్శం కొద్దీ నేను కూడా మదన్ మోహన్ యూత్ ఫోర్స్ తయారు చేసిన యూత్ను కూడా మనం యూజ్ చేసుకోవచ్చు వాళ్ళని, వాళ్ళు పెడదారులు పట్టకుండా అని చెప్పి కరోనా టైంలో నాకు అప్పుడు ఆలోచన వచ్చినప్పుడు ఎంవైఎఫ్ అని పెట్టి ప్రతి మండలంలో పిల్ల పెట్టి ఇలా ప్రతి ఒక్కరికి పెద్ద ఫోన్లు ఉన్నాయి కదా, వాళ్ళకి స్మార్ట్ ఫోన్లు పంపించేసి ఆక్సిజన్ డిస్ట్రిబ్యూట్ చేయించిన మొత్తం ఇంటికి డెలివరీగా. ఓకే సార్. ఇంటిగా వాళ్ళు ఫోన్ చేసుడే హోమ్ డెలివరీ, 1 రూపీ తీసుకునేది లేదు. టీషర్ట్లు కొట్టిచ్చేసిన మదన్ మోహన్ ఫోర్స్ వేసుకోవడం, బైకులు వేసుకోవడం, బాడీలు డెడ్ బాడీలు పడిపోతే కూడా 8 అంబులెన్స్లు నా సొంత పైసలు పెట్టి 10-10 లక్షలు పెట్టి ఒకటే రోజు 8 అంబులెన్స్లు కొన్నా కొత్త కొనేసేసి అంబులెన్స్లు మొత్తం వదిలేసేసి తీసుకొచ్చుడు, డెడ్ బాడీస్ని తీసుకొచ్చుడు హాస్పిటల్కు. ఎందుకంటే గరీబులకు 20,000 రూపాయలు అడుగుతుండే అప్పుడు పైసలు లేకుండా. ఆక్సిజన్ చిన్న సిలిండర్ వాళ్ళకు నువ్వు తీసుకుపోయి ఇంత బంగారం పెట్టినా ఇంత వజ్రాలు పెట్టినా నీకు వజ్రాలు కావాలన్నా నీకు ఆక్సిజన్ కావాలంటే ఆక్సిజన్ కావాలనే పరిస్థితి ఉండే ఆ రోజుల్లో. అట్లా మా వాళ్ళు పిల్లలు తీసుకుపోయి పెట్టారు ఆ ఎంవైఎఫ్. తర్వాత నేను ఇప్పుడు జాబ్ మిల్లలు పెట్టిన 3 సుమారు 8,000 నుంచి 10,000 వరకు జాబులు ఇప్పించిన. అందరికి తెలిసినది నగ్న సత్యం, చాలా మందికి జాబులు వచ్చింది. ఇంకా రాబోయే రోజుల్లో జాబ్ మేళాల పేర్ల మీద ఉద్యోగాల అవకాశాలు ఉంటాయి. జాబ్ మేళాలు పెట్టిస్తాను, దానికంటే ఎక్కువ నేను ఆలోచించేది ఉపేందర్ అంటే ఒక ఇండస్ట్రీ ఒక చిన్న చిన్న కంపెనీ మనం పట్టుకొస్తే లోకల్ డెవలప్మెంట్ అయితే లోకల్ కావాలనేది నాకు ఆలోచన. ఎందుకంటే రోడ్స్ ఒకటి డెవలప్ విదేశాల్లో బాగానే పరిచయాలు ఉంటాయి కదా సార్, మరి వాళ్ళని రిక్వెస్ట్ చేసి మీ నియోజకవర్గం రమ్మనడం లాంటివి. 100% ఇవాళ ఇప్పుడు 4 o'clock మాకు టెక్నాలజీ వరల్డ్ వైడ్ మీటింగ్ ఉన్నది, దానికి నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని AI కాన్ఫరెన్స్ అని పెడుతున్నాం 7 July. ఓకే. హైదరాబాద్ హైటెక్ సిటీలో హైటెక్స్లో నోవోటెల్ దగ్గర హైటెక్స్లో ఉంది. మొత్తం ఆల్మోస్ట్ 64 కంట్రీస్ నుంచి వస్తున్నారు. దానికి ఇప్పుడు నన్ను వైస్ చైర్మన్ చేసింది. ఎల్లారెడ్డి నియోజకవర్గ నిరుద్యోగ ప్రజలకు మంచి రాబోయే రోజుల్లో మంచి వార్త రాబోతుందా మీ ద్వారా? డెఫినెట్లీ సార్. మీరు ఎన్నికల ప్రచారంలో నేను ఒక విజువల్ చూసిన మీది, ఒక 100 రూపాయల బాండ్ పేపర్ రాసి 1 రూపాయి కూడా అవినీతి చేయను, అండ్ మోర్ ఓవర్ నా ఎమ్మెల్యేగా ఒకవేళ నేను గెలిస్తే నాకు వచ్చే జీతం కూడా నేను 1 రూపాయి తీసుకున్నా అన్నారు. ఆ లెక్కన ఇప్పుడు 4 నెలలు అయిపోయింది, 4 రూపాయలే తీసుకున్నారా జీతం మీరు? అసలు జీతమే తీసుకోలేదు ఇంతవరకు. ఏమైతున్నాయి సార్ ఆ డబ్బులు ఎవరికి ఉపయోగపడుతున్నాయి? ఆల్రెడీ నేను అక్కడ సర్వాపురం అనే విలేజ్ ఉన్నది. ఓకే. మన గాంధర్ మండలంలో నాతో తిరిగిన వెంకటి గ్రామాధ్యక్షుడు చచ్చిపోయాడు. ఓకే. అప్పటిదప్పుడు హార్ట్ అటాక్, మేము గెలిచిన తర్వాత చనిపోయాడు సార్. వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ గుడిసెకు పోయి నేను 2.5 లక్షలు ఇచ్చేస్తాను ఇల్లు కట్టుకోమని చెప్పినాను. ఇప్పుడు కోడ్ వచ్చింది అంతలోపట, నాకు సాలరీ కోడ్ వచ్చింది, అది రెడీ ఉన్నది క్యాష్. ఓకే. సో నేను ముట్టకుండా క్యాష్ తీసుకుపోయి ఇప్పుడు ఇవ్వలేను నేను కోడ్ టైంలో. సో ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ అయిపోగానే ఇల్లు కట్టించేస్తా. అందరికీ మీ మీద ఒక అపోహ ఏందనంటే, మదన్ మోహన్ గారు ఏదైతే ఎన్నికల అఫిడవిట్లో చూపించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఇవి 5 ఏళ్ల తర్వాత కూడా ఇంతే ఆస్తులు ఉన్నాయని చూపించగలడా, లేదంటే ఇంకా రెట్టింపులో పెరిగే అవకాశాలు ఉన్నాయా, అంటే కబ్జాలు లాంటివి లేదంటే ఇంకా ఇన్కమింగ్ తన ఇన్కమింగ్ సోర్స్ని పెంచుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలా మంది మాట్లాడుతుంటారు సార్? కబ్జాలు చేసుకునేంత దురదృష్టవంతం నేను లేను. ఎందుకంటే నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో, ఇప్పుడు నా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నేను పనిచేసే బిజినెస్లోనే ఆటోమేటిక్. ఇప్పుడు నేను కొన్ని ప్రోడక్ట్స్ తయారు చేసిన, ఇప్పుడు ఆ ప్రోడక్ట్స్ అవి ఇంకా పెరుగుతూ ఉన్నాయి, అవి ఇప్పుడు నా స్టాక్ పెరుగుతున్నది సార్. దానిలో వచ్చే ఇన్కమే నాకు సరిపోతుంది. ఆ పైసలు తీసుకొచ్చి మా వాళ్ళకి పెడుతున్నాను, మా వాళ్ళు అందరికీ తెలుసు. కానీ నేను వెళ్ళి ఒక ల్యాండ్ కబ్జా చేసుకొని పైసలు సంపాదించుకునే దుస్థితి లేదు. ఆ విషయం నా నేను చేసినా కానీ నా ఫ్యామిలీ ఒప్పుకోదు, నేను ఒప్పుకోను. అట్లాంటి అయితే అదే విషయం నేను చేసుకోవాలనుకుంటే అసలు ఇంత తిరగాల్సిన అవసరం లేదు, ఇంత ఊళ్ళో తిరగాల్సిన అవసరం లేదు, ఇంత పబ్లిక్లో ఉండాల్సిన అవసరం లేదు. అదే పేరు నేను చేసుకుంది. ఎన్నికల ప్రచార నేపథ్యంలో ఇది మన భూంపల్లిలో మీరు ఒక సందర్భంలో మాట్లాడుతూ ప్రాణాజిత చేయవల్లని ఆగిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆగిపోయిన కాలం మళ్ళీ ప్రారంభిస్తా అన్నారు. ఆ కార్యాచరణలు ఏమన్నా ఇంతవరకు వచ్చినాయి సార్? ఇప్పుడు అది 22 ప్యాకేజ్ కింద ఏమైందంటే ఇప్పుడు ఇరిగేషన్ వచ్చిన తర్వాత టోటల్ నేను మొన్న అసెంబ్లీలో అడిగిన ఒక తట్టడం మట్టి కూడా తీయలేదు కేసీఆర్. మా సురేందర్ ఒకటి మాట్లాడలేదు అని చెప్పి నేను మాట్లాడినా, అయితే నేను అది వస్తే రైతులకు వస్తుంది. నేను మొన్న నిన్ననే రాత్రి కూడా ఉత్తమ్ కుమార్ దగ్గరికి పోయిన ఇరిగేషను, నేనేం చెప్పానంటే మా దగ్గర పోచారం డ్యామ్ ఉంటుంది 1924 100 ఇయర్స్ అది నిజాం కట్టించాడు. దానిలో అట్లీస్ట్ సార్ పైసలు ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర లేకున్నా నాకు సిల్ట్ అన్నది ఇవ్వండి సార్, మొత్తం మట్టి తీసేస్తే నాకు ఇంకొక
ఒక 1000 ఎకరాలకు 2000 ఎకరాలకు ఎక్కువ నీళ్ళు పాలిస్తారు. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కదా, నాకు అదన్నది ఇయ్యండి సార్ అని చెప్తే ఇమ్మీడియట్ గా ప్రిన్సిపల్ సెక్రటరీకి సార్ ఫోన్ చేసిండు. సో నేను ఏం చేస్తున్నాను ఉపేందర్, ఎంతసేపు రైతులకు, ఎందుకంటే 95% మంది రైతులు నా దగ్గర, నేను చేయాల్సింది రైతులకే చేయాలి. ఇప్పుడు ఏం నీళ్ళు ఇచ్చినా రైతులు బాగుపడతారు. రెండే విధాలు, రైతులకు నీళ్ళు ఎక్కువ ఇవ్వాలి, తర్వాత పండిన పంటను కాపాడుకోవాలి. ఉండడానికి ఇల్లు కావాలి, తాగడానికి నీళ్ళు కావాలి. ఇంతకంటే నేను తర్వాత అభివృద్ధి గురించి మాట్లాడతాను. అది ఇది ఎమర్జెన్సీ బేసిక్ నీడ్స్, ఇది నాకు ఇదే కావాలి. ఇప్పుడు మీరు రైతుకు నీళ్ళు ఇవ్వాలి అని అంటే, ఇప్పుడు మన నిజాం సాగర్ డ్యాము, ఏది జుక్కల మీద బాన్స్వాడ వాళ్ళు వాడుకుంటున్నారు కదా సార్, మరి అది కూడా మేము ఎల్లారెడ్డికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయాలి. ఇప్పుడు ఇమీడియట్ గా అయితే నాకు కావాల్సింది ఏంది, ఇప్పుడు పోచారంలో నేను మట్టి తీపిచ్చా, సిల్ట్ తీపిస్తే నాకు 1000 ఎకరాలకు నాకు నీళ్ళు పెరుగుతాయి కదా. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కదా, వర్షాకాలం వస్తే 1920 అంటే 100 సంవత్సరాల కింద కట్టింది, ఇంతవరకు ఎప్పుడు దాన్ని ముట్టుకోలే. ఎత్తు ఒకటి పెంచాలా, రెండు సిల్ట్ తీయాలి, రెండు విధాలుగా నీరు స్టోర్ చేసుకుంటా. సిల్ట్ ఫస్ట్ అయితే ఎత్తు పెంచుడు తర్వాత చూసుకోవచ్చు. ఫస్ట్ అయితే అలా మట్టి మొత్తం తీసేసినాం అనుకో, క్లీన్ చేసేస్తే నీకు మళ్ళీ 3000-4000 ఎకరాలకు మనకు నీళ్ళు ఇచ్చినట్టు అవుతుంది కదా. నీ 1000 ఎకరాలు వేస్తావు నాకు తెలియదు, ఎందుకంటే నేను ఇంజనీర్ కాదు. కానీ బట్ కామన్ మ్యాన్ గా కామన్ మీరు ఏం చెప్తున్నారు అంటే, ప్రభుత్వ పథకాలు ఆబ్వియస్ గా ఎవరు పార్టీ ఏది ఉన్నా కూడా రావాల్సిన వస్తున్నాయి, కానీ మీరు ఫోకస్ చేసేది ఇప్పుడున్న పరిస్థితులు అయితే అభివృద్ధి. ఇప్పుడు నేను పోచారంను టూరిజం చేస్తా అని ప్రామిస్ చేసిన, నేను ఆల్రెడీ రెండు అమెరికన్ కంపెనీస్ మాట్లాడిన, ఇలా మీకు వీడియో ద్వారా చెప్తున్నా, రెండు అమెరికన్ బయటకు రాలే, ఇప్పుడు రిలీజ్ చేస్తున్నా, రెండు అమెరికన్ కంపెనీస్ మాట్లాడినా, దాని మధ్యన దాని ఆల్రెడీ టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావుతో 3 సార్లు ఫోన్లో మాట్లాడినా, మా జగదీష్ పటేల్ కలెక్టర్తో మాట్లాడిన ఫోన్లో చెప్పిన, ఆ కంపెనీ వాళ్ళతో కూర్చున్నామన్నా, వాళ్ళతో డిన్నర్ చేసిన, వాళ్ళని సంధాయించిన, మా దగ్గర ఇన్వెస్ట్ చేయండి, మా పోచారం మొత్తం మీకు ఇచ్చేస్తాం, కలెక్టర్తో మాట్లాడినా, గవర్నమెంట్ నుంచి నేను మినిస్టర్ గారితో మాట్లాడినా, మినిస్టర్ గారు కూడా విల్లింగ్ ఉన్నాడు, ఇమ్మీడియట్గా ఈ ఎలక్షన్ కూడా అయిన తర్వాత ఫస్ట్ పోచారం ప్రాజెక్టు టూరిజంగా స్టార్ట్ చేస్తాం. ఈ 5 ఏళ్లలో టెక్నాలజీ పరంగా ఇంత అనర్గళంగా మాట్లాడే వ్యక్తి ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు అంతో ఇంతో అభివృద్ధి అనేది పరిచయం చేపిస్తామనే బలంగా అయితే మాట్లాడుతున్నారు, అంతేనా? ఇప్పుడు ఫస్ట్ అయితే పోచారం టూరిజం చేసిన అంటే ఆటోమేటిక్ గా మనం వస్తారు, సెయిలింగ్ బోర్డ్ తయారు చేసేసి మధ్యన రెస్టారెంట్లు రిసార్ట్ తయారు చేద్దామని చూస్తున్నా, తర్వాత వాళ్ళని అడిగిన ఇన్వెస్ట్ చేయమని వాళ్ళు పర్సనల్ ఇన్వెస్ట్ చేస్తానికి సిద్ధంగా ఉన్నారు.